పరిశుద్ధ గ్రంథంలో నుండి 99వ కీర్తన ఎన్నో వచనం మాత్రమే చెప్పండి 6వ వచనం 99వ కీర్తన 6వ వచనం చదువు ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను ఆమేన్ వారిలో ఉండెను మన ధ్యానాంశం రెండో భాగం ప్రార్థన చేయు వారిలో ఉండెను ప్రార్థన చేయు వారిలో ఉండెను గతించిన వారంలో రెండు మూడు మాటలు మనం ధ్యానం చేసాం ఇదిగో అతడు చెప్పాలి మైక్లో ఏమని ఇదిగో అతడు గట్టిగా ప్రార్థన చేయుచున్నాడు అలా తగ్గాలి ఇంకా ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు రెండోది సంఘ ప్రార్థన మూడోది దైవజనుని ప్రార్థన ఆమేన్ ఈ ప్రార్థన దైవజనుని ప్రార్థన దేవుని వాక్యంలో చూడండి రెండు కీర్తనల గ్రంథంలో 81:7 వచనం యెషయా గ్రంథం 1:17 ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని ఆమేన్ నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని నేను నిన్ను విడిపించాను నీకు జవాబు ఇచ్చాను ఆమేన్ ప్రార్థనల వైపు తిరిగిన దేవుడు ఈ రాత్రి సమయంలో మనం ఎవరిలో ఉండాలి గట్టిగా చెప్పండి లోక సంబంధంగా చూస్తే ఏ జెండా పట్టుకున్న వాళ్ళు వాళ్ళలో ఉంటారు అది చెప్పలేము అనుకోండి ఉంటారు దేవుని బిడ్డలుగా మనం ఎవరిలో ఉండాలనేది ఈరోజు మూడు మాటలు ఈ రాత్రి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ఆమేన్ అతడు ప్రార్థన చేయుచున్నాడు సౌలు ప్రార్థన వ్యతిరేకమైన వాడు ప్రార్థన చేశాడు తర్వాత చూస్తే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది సంఘ ప్రార్థనల బట్టి చెరసాల బంధకాలు ఊడిపోయి పేతురు బయటకు వచ్చాడు ఆమేన్ ఇక మూడోది ఇవన్నీ నెరవేర్పులు జరగటానికి ఉరుము దాగు చోటు నుండి నీకు జవాబు ప్రత్యుత్తరం ఇచ్చేదను ఆమేన్ ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను ఈ రాత్రి సమయంలో మనం ఉండేది ఎవరితో మనం ఉండేది ఎక్కడ నీ పైన ఎటు అదే మన ధ్యానాంశం ఆమేన్ తర్వాత చూడండి యెషయా గ్రంథం 1:17 రెండవ రాజు 20వ అధ్యాయం కీడు చేయుట మానుడి మేలు చేయు నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వానిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి న్యాయము తీర్చుడి వాదించండి కనిపెట్టండి ఆమేన్ అంటే వీళ్ళందరూ ఎవరు అంటే ప్రార్థన చేయు వారిలో ఉండేవారు ఒకటి వ్యక్తిగత ప్రార్థన అతడు ప్రార్థన చేయుచున్నాడు రెండో చూస్తే సంఘము సంఘము అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థించెను మూడోది దైవజనుడు ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 7:8-9 వచనాలు మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలును మనవి చేసిరి మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని మా కొరకు అందరు చెప్పండి మా కొరకు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని ఎవరు ఎవరితో చెప్పారో పురుషులు చెప్పండి ఫస్ట్ నాన్న పురుషులు మా కొరకు ప్రార్థన చేయట మానొద్దు అని ఎవరు ఎవరితో చెప్పారు ఏదో ఎవరో ఎవరితో చెప్పారులే అంటారా సరే సెకండ్ రోజు చెప్పండి గట్టిగా చెప్పమ్మా నెంబర్ త్రీ
మీరు చెప్పండి మరలా. ఇశ్రాయేలీయులు సమూయేలుతో చెప్పారు. షూర్, కాస్త మైండ్ అక్కడ పడేయండి, ఎదురు కొట్టండి వాళ్ళకి. అదే ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు? పరిస్థితులు విషమించినాయి. ఆహారం తినకుండా ఉండు అంటే ఎన్ని రోజులు ఉంటాం? నీళ్ళు తాగకుండా ఉండు అంటే ఎన్ని రోజులు ఉండగలుగుతాం? మన వల్ల కాదు. ఆనాడు మోషే కాబట్టి 40 రోజులు తినకుండా తాగకుండా కొండ మీద అట్టాగి దేవుడా అంటే కూర్చున్నాడు. ఆమెన్. గమనించండి, కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. చెప్పాలంటే బయలుదేరినటువంటి పురుషులు 600,000 కాల్బలం ఐగుప్తులో నుండి. 4 ఆరులో 5 ఆరులో పడేస్తే 25 నుంచి 30 లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. అర్థమవుతుందా? 30 లక్షల మంది ప్రజలు ఇస్రాయేళ్ల ప్రయాణంలో కలిశారు. వీళ్ళతో పాటు లోకస్తులైన వాళ్ళు అన్ని జనులు కూడా కలిసి మిశ్రిత జనం పరిగెత్తారు, వాళ్ళతో కూడా వచ్చారు. మరి ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు బాగా లోతుగా ఆలోచించాల్సిన మాట ఇది. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు లేరా? ఒకసారి మెదడుకు మేత పడేయండి కాస్తంత. ఇన్ని లక్షల మంది ప్రజల్లో చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారా లేదా? గట్టిగా చెప్పాలి, ఉన్నారా లేరా? ఉన్నారు కదా. మరి ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు ప్రార్థన చేయటానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సమూయేల దగ్గరికి వెళ్ళారు కదా. అర్థం చేసుకోండి, లక్షల మంది ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు మోషే చేతికి మాత్రమే కర్ర ఇచ్చాడు. నిజమా కాదా? మోషే చేతికే కర్ర ఇచ్చాడు. లక్షల మంది అక్కడ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ యెహోషువా నోటికే దైవశక్తిని దేవుడు ఇచ్చాడు. సూర్యుడాని వాగు, చంద్రుడాని వాగు అన్నాడు. ఆగు అని ప్రార్థన చేసిన వెంటనే ఆగినయ్యా సాగినయ్యా ఆగిపోనయ్యా. దైవజనుని ప్రత్యేకత, మోషే చేతులు ఎత్తినప్పుడే ఎర్ర సముద్రం పాయలైపోయింది. మోషే చేతులు ఎత్తినప్పుడే అమాలేకులు గెలిచారు, ఇశ్రాయేలు ఓడిపోయారు. ఇశ్రాయేలు గెలిచారు, అమాలేకులు ఓడిపోయారు. అలాగూ ఎంతమంది ఉన్నా సరే బోర ఊదేవాళ్ళు కావాలి, చేతులు ఎత్తేవాళ్ళు కావాలి. దైవజనుని ప్రార్థన, మనలో చాలామంది మీలో ప్రార్థనా పనులు ఉన్నారు. ఆనాడు ఉన్నారు లక్షల మందిలో, ఆ తర్వాత అరణ్యంలోనూ ఉన్నారు. ఉన్నప్పటికీ అరణ్యం అంతట్లో కూడా దేవుడు మోషే కర్ర ద్వారానే వాడుకున్నాడు. తర్వాత చూస్తే యెహోషువా ద్వారానే దేవుడు విజయాలు సాధించడానికి వాళ్ళకు సహాయపడ్డాడు. ఆయా కాలాల్లో ఆయా రీతులుగా దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెన్. వారికి దైవశక్తినిచ్చి లోక కళ్యాణం అంటారు చూసారా, అందరూ బాగుంటే అదే కళ్యాణం, అందరూ క్షేమంగా ఉంటే అదే లోక కళ్యాణం. అంటే అందరి క్షేమం కొరకు తను నమ్మిన తన వాక్కును మోసుకెళ్ళే వారిని, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని వాడుకుంటాడు. అలాగూ ఇంతమంది ఉన్నప్పటికీ సమూయేలు చేతులు ఎత్తకుండా బలి అర్పించకుండా ప్రార్థన చేయకుండా ఉంటే ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి వీళ్ళు విడుదల పొందటం జరిగే పని కాదు. అందుకనే మా నిమిత్తం ప్రార్థన చేయుట మానవద్దు, మానవద్దు. ఎందరన్నా ఉండేవండి, ఈ బలిపీఠం మీద నుంచి ధూపం పరలోక దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. ఈ బలిపీఠం మీదకి వచ్చినప్పుడే నాకు ఒక అనుభూతి కలుగుద్ది. మామూలుగా అయితే 2 మెట్లు ఎక్కితే సాలు వచ్చేస్తుంది. మీ ఇళ్ళకి రాకపోతే మీరు బాధపడతారు, వస్తే నేను బాధపడతాను. 4 మెట్లే ఎక్కండి అంటారు, ఆ తర్వాత ఎన్నో రోజులు బాధపడాలి నేను. కానీ దేవుని సన్నిధిలో బలిపీఠం మీద నుంచున్నప్పుడు మాత్రం ఆ మహత్తరమైన దైవశక్తి ఆవరిస్తుంది. ఆమేన్. ఇక్కడి నుంచి చేసే ప్రార్థనలకి ఫలితాలు త్వరగా రావచ్చు. ఆమేన్ అనండిట. ఆమేన్.
ఆమేన్. ఇంకా చెప్పలేదు, దాంట్లో కొన్ని ఇటుకలు ఉన్నాయి. అది ఇటుకలు కిటికీలు మీకు తెలిస్తే దబ్బుక్కునేటికి వచ్చేస్తారు. అందరికీ న్యాయం చేయలేదు అది. అది సరే. ఎప్పుడైతే సమూయేలు ప్రార్థన చేస్తారో, దైవజనుని ప్రార్థన ఫిలిస్తీలకి అపజయమును, ఇస్రాయిల్కు జయం కలిగింది. మరి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? మొదటి సమూయేలు గ్రంథం 12:23 చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ప్రార్థన చేయుట మానుట వలన, మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసి, ఏ మానుట వలన? తింటం మానట వలన, తిరగటం మానట వలన అని లేదు. ప్రార్థన చేయుట మనకున్న పేరేంటి? ఏవాళ్ళు? ప్రార్థనోళ్ళు. ప్రార్థనోళ్ళు ప్రార్థనల్లో ప్రార్థన ఉండాలా, లేకపోతే నేతికి బీరకాయలాగా ఉండాలా? నా చిన్నప్పుడు రైతు కుటుంబం కాబట్టి ఒక పక్కన పెద్ద వాము ఉండేది, ఉరిగడ్డ వాము. గేదెల సావుడు ఉండేది, ఇంట్లో గేదెలు ఉండేవి ఎప్పుడు కూడా. ఒక రోజున నీయగి ఏం కొనరు కదా, ఆ రోజుల్లో కొనటం లేదు, అమ్మటం లేదు. ఎవరు అమ్మేవాళ్ళు, ఎవరు కొంటారు ఆ రోజుల్లో? పాలు తప్ప నెయ్యి ఇటువంటి పెరుగు కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంతే. ఒక రోజున పచ్చల్లోకి నెయ్యి అయిపోతే ఎన్నపోస్తుందిరా, చేయాలి, 2 రోజులు ఆగాల్సిందే అన్నారు మా అమ్మ. అయితే ఉండని చెప్పి దాదాపు అన్నం కళ్ళి పళ్ళి దగ్గర చేసి మా సందులో ఇంటి వెనకమాల సీంతం చెట్టు ఉంది, దానికి విపరీతంగా కాసినాయి. ఏంటియో అది బలి చెప్పారుగా, నేతి పెరుగుకాయలు నాకు అందింది, పటక్కన కోసుకొచ్చి ఇదిగో తీ నెయ్యి అన్నాను. అంటే అప్పుడు జ్ఞానం అది, ఆ వయసు అటువంటిది. అంతే. అలాగూ మన విశ్వాస జీవితం అలా ఉండకూడదు. దేవుని పిల్లలనేవాళ్ళు ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థనా పరులు ఉండవలసిన స్థానాలు వేరుగా ఉన్నాయి, ఉండరాని స్థానాలు కూడా ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసేవారిలో ఉంటే సమూయేలులాగా, అతడు ప్రార్థన చేయవారిలో సమూయేలున్నాడు, అందుకనే విజయం కలిగింది. అనేవారిలో కాదు, తినేవారిలో కాదు, సణిగేవారిలో కాదు, గుణిగేవారిలో కాదు, వ్యతిరేకత చేసేవాళ్ళలో కాదు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో నిమగ్నం అయిపోతామో, దానిలో మనం మూడైపోతామో, దేవదేవుడు నీకు విజయం ఇస్తాడు, నువ్వు చేసిన ప్రార్థనలకి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బాధలు ఎక్కువ ఉంటే ప్రార్థన ఎక్కువ వస్తుంది, నిజమా కాదా? అవసరాలు ఎక్కువ ఉంటే మొక్కుబళ్ళు ఎక్కువ చేస్తాం. రేపు వారానికల్లా నాయని జరగకపోతే కష్టం, ఇక జరిగితే కనుక అంటాం, తప్పులేదు. ఏది లేదనుకోండి, ఇక బైబిల్ పట్టుకుంటారు కూడా టైం దొరకదు. ఎంతే అవన్నీ వేరు వేరు ఉంటాయిలే. అంతే. శ్రమనందు ఎండుటే నాకు మేలాయని అంటాడు కీర్తనకారుడు. ఎల్ల వేళల్లో నీకు సమస్య ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ప్రార్థన చేసేవారిలో ఉండాలి. ఆమె విజ్ఞాపన ధ్వని మన ఇంట్లో, మన మందిరంలో వినపడాలి. ఈ మధ్య మొన్న వారం కూడా చెప్పాను, ఇళ్లలో ఎట్లాగో ప్రార్థనలు తగ్గినాయి. టీం ప్రార్థన కూడా తెచ్చి మందిరంలో పెడుతున్నారు. దానివల్ల నీ ఇంటికి జరిగేది ఏముంది? 10 మంది వచ్చి ఇంట్లో స్తుతియాగాలు చెప్తే ఏ మూలలో దాక్కుంది, అది పోద్ది. అక్కడ లేకుండా ఇక్కడే పెట్టేసుకుని మీరందరూ ఇటురండి, మీరు అటు, నేను ఇటు అనుకున్నాం అనుకోండి, కుదరపోతుంది, వేరే విషయం. మన ఇంట్లో ప్రార్థన జరిగితే నేను వచ్చేటప్పుడు భజనలు నిలబడుతున్నాయి. ఇక్కడ ఇక్కడ కదలేండి, మా పక్కన అపార్ట్మెంట్లో బ్లాక్లో ఏ పండగ ఆమె పానివ్వదు. ప్రతి పండగకి అసలు ఎంత ఖర్చు పెడద్దంటే మామూలుగా కదా ఖర్చు. మీరేమనుకోబోకండి, మనం ప్రార్థన పెడితే సమోసాలు ఎక్కడున్నాయని చూస్తాం. ఏమనుకోవద్దు అన్నాగా, మీ ఓపికది సమోసాలు ఎక్కడున్నాయని చూస్తాం. కానీ వాళ్ళు భజన పెడితే వెరైటీలే వెరైటీలు, చేసే కూడా అంత బాగా చేస్తున్నట్టుగా మాకు అనిపించింది. ప్రతి ఒక్కరూ మొన్న మధ్యకాలంలో మా ప్లాట్లో ఒకళ్ళు భజన పెట్టారు. ఏంటమ్మా అడావుడిగా ఉన్నామని అడిగాను కింద కనపడితే, చీఫ్ ఇంజనీర్ భార్య ఆమె,
బాగా హై లెవెల్లో ఉన్న ఫ్యామిలీ, నేను పూజ పెట్టుకుంటున్నానండి అన్నారు. ఏం పెట్టుకున్నా? పూజ పెట్టుకున్నా. ఎక్కడ అన్నాను? ఇంటికా ఇంట్లో. పార్కింగ్ మొత్తం ఖాళీ చేయించి అందరికి ఏం పెట్టింది? భోజనాలు ఫుల్. అన్నిలుగా ఉన్నవాళ్ళు ఏ పండుగను పానివ్వటల్ల, ఏ కార్యక్రమాన్ని పానివ్వకుండా వచ్చేటప్పుడు భజన చేస్తూనే ఉన్నారు. ఏదో చదువుతున్నారు, ఏదో చదువుతున్నారు. రాత్రి 10 వరకు చేస్తూనే ఉంటారు. అప్పుడు తిని వెళ్తారన్నమాట అందరూ. అదే మనమైతే క్రిస్మస్ ఎట్టాగు మందిరంలోనో మంటపంలోనో అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కోళ్ళు కుక్కలు కోయటం, కుక్కలు కోయరులే, కోసేటం తినేయటం, అంతే మన పండుగ అయిపోయింది. చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మన ఇంట మనము ప్రార్థనలో ఉండాలి. ఆమెన్ చెప్పండి. ప్రార్థన చేయ వారిలో ఉండాలి, విమర్శించే వారిలో ఉండొద్దు, సణిగే వాళ్ళ ఉండొద్దు. సణిగి సంహార దూత చేత వాళ్ళు సంహరించబడ్డారు. విమర్శించి రోగం తెచ్చుకుంది ఎవరో? మిరియాం చెప్పండి. కాదా మిరియాం? ఇజబు ఎవరికి రాకూడంది? పాళ్యం లోపలికి, దేవాలయంలోకి వెళ్ళటానికి కూడా వీలు లేనటువంటి జబ్బు ఆమెకు వచ్చింది. ఎవరు కొట్టిందా అంటే కాదు, విమర్శించింది. మోషే ద్వారానే మాట్లాడాలా, మా ద్వారా మాట్లాడలేదా? ఏంటి ఇదేం గొప్ప అన్నట్టుగా మాట్లాడింది. మోషేకి వినపడలేదు, దేవుడికి వినపడింది. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు నోరు తెరిచి మాట్లాడిన మాటలు నాకు వినపడ్డాయి, మీరు మాట్లాడిన మాటలు నాకు వినపడ్డాయి అని రాయబడింది యెహెజ్కేలు గ్రంథంలో. మనుషుడు పలికే ప్రతి మాట విమర్శ దినమందు లెక్క అప్పచెప్పాలి. అందుకనే ముఖ్యమైన మాట, మా నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవటం ఏంటి? ప్రార్థన చేయకపోతే పాపం, గట్టిగా చెప్పాలి, పాపము చేసిన వాడిని అవుతాను నేను. ప్రార్థన స్టార్ట్ చేయగానే మొట్టమొదటిగా చేసేది నీ కోసం కాదు, ఇతరుల కోసం ప్రార్థన చేయండి. మీరు అడిగేయి, అడగకుండా దేవుడు ఇస్తాడు. నా కొరకు నాకు ప్రార్థన రాదు. అసలుకి కళ్ళు మూసుకుని నిదానంగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఎక్కువసేపు కూర్చోలేదు కనుక పడుకుని ప్రార్థన చేస్తాను. నిదానంగా చేసుకుంటూ ఉంటే, అయ్యా మా నేనయ్యా నాదయ్య, అసలు రాదు. ఎంత ప్రయత్నం చేసినా రాదు. పెద్దమ్మాయి అయ్యా, చిన్నమ్మాయి అయ్యా, పెద్దబ్బాయి అయ్యా, చిన్నబ్బాయి అయ్యా, వాళ్ళు విమానం ఎక్కారయ్యా, వీళ్ళు రైలు ఎక్కారయ్యా, అటు వెళ్ళారయ్యా, యేసునామంలో వాళ్ళు కాపాడయ్యా, యేసునామంలో ఆమెన్ అయిపోయింది. ఆమెన్. అది ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు రావాల్సిన ఫలితాలు కూడా దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రార్థనలో లేకుండా, ప్రార్థన పరులతో కలవకుండా సంఘ వ్యతిరేకతలు చేసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మీరు వారి వలె ఉండకూడదు. ఒకటి, రెండవ రాజుల గ్రంథం 20:3-6 వరకు చూస్తే, రాజైన హిజ్కియాకి మరణకరమైన జబ్బు వచ్చింది. ఏం జబ్బు? ఆ జబ్బు వచ్చిన వాడు తిరిగి లేవటం జరిగే పని కాదంట. అందుకనే దేవుడు డిక్లేర్ చేసి, నువ్వు అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఇల్లు చక్కబెట్టుకున్నాడా, తన్ను తాను చక్కబెట్టుకున్నాడా? పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, ప్రార్థన అంటే నిన్ను నీవు చక్కబెట్టుకోవటం. దయతో సత్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో, యథార్థంగా నేను ఎలా జీవించానో ఒక్కసారి నా రికార్డు తీ దేవుడా అన్నాడు. ఈ కన్నీళ్ళు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినాయి, కదిలించబడింది పరలోకం. నీవు ఇంకా 15 బతుకుతావు రా బాబు అన్నాడు. సూదేశారా చెప్పండి? ఇజ్గయాకి సూది మందు వేసారా, లేక టీకా వేసారా? ఎంఆర్ఐ ఆ రోజులు ఏమున్నాయి అసలు? ఎంఆర్ఐ స్కాన్ ఉందా, లేక తీసారా? ఏమీ చేయలేదు. ప్రార్థనే ఇతరకు ఆక్సిజన్ ఇచ్చింది, ప్రార్థనే విజయాన్ని ఇచ్చింది, ప్రార్థనే ఆయుష్కాలాన్ని పెంచింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రార్థన చేయి వారిలో ఉండాలి, కానీ ఇప్పుడు చెప్పే వారిలో ఉండకూడదు. ఎవరో వాళ్ళు చూడండి, 2 తిమోతి 4:9 మొట్టమొదటిగా.
నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయుము. దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికనకు వెళ్ళెను. క్రెస్కే గలతియాకును. ఆమేన్. దేమ అందరూ చెప్పండి, దేని స్నేహించి? లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు దేమ. ఒకరు ప్రార్థనా పరుడైన, ప్రార్థన చేసే దైవజనంలో సంఘంతో ఉండకుండా ఎటు వెళ్ళిపోయాడు దేమ? గట్టిగా చెప్పండి, లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచి వెళ్ళాడు? దైవజనుని అనండి, దైవజనుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక మనిషి సంఘాన్ని, దైవజనుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఇంటి సమస్యలు ఇంట్లోనే పరిష్కరించుకోవాలి. ఆమేన్. సందర్భాలు ఏదైనా కావచ్చు, పరిస్థితులు ఏదైనా కావచ్చు, ఎక్కడైనా మహాదేవుని మనం ఆరాధించాలి. ఆమేన్. నువ్వు పుట్టిన చోట, ఎదిగిన చోట, రక్షణ పొందిన చోట, లేక మేలు పొందిన చోట నిలబడితే, ఇక్కడ దీర్ఘకాలంగా నిలబడితే నీ గుర్తింపు ఎక్కడికి పోదు. దేమ మరి ఏం కలిగిందో ఏమో కానీ మొత్తానికి దేని స్నేహించాడు? ఇహలోకాన్ని స్నేహించాడు. ఇహలోకానికి ఇంకో మాట ఉంది కదా, ఒక మనుషుడట యెరూషలేములో నుండి, యెరూషలేము అనేది ఉన్నత స్థలం, యెరికో అనేది శాపగ్రస్తమైంది, ఆశీర్వాదకరమైన స్థలంలో నుండి శాపగ్రస్తమైన దానికి దిగెళ్తున్నాడు, దిగి వెళ్ళుచున్నాడు అని రాయబడింది కదా. దిగి వెళ్ళే వర్షి ఎవరి చేతి దిక్కాడు? దొంగల చేతిలో చిక్కాడు. దిగితే, జారిపోతే దొంగల చేతిలో చిక్కక తప్పదు. మొట్టమొదటిగా ఈ దొంగ ఏం చేస్తాడంటే నీలో ఉన్న ఫీజు లాక్కుపోతాడు. ఫీజు అంటే కరెంటు ఫీజులు కాదు, అంతకన్నా గొప్పది ఇది. ఏం బిక్కుపోతాడు? శాంతి సమాధానం బిక్కుపోతాడు. అసలు మనిషిగానే బతకలేవు, ఇక మంచం మీద అటు డొల్లు డొల్లుకుంటావు కానీ నిద్ర మాత్రం పట్టదు. మూడు కంచాలు తింటావు కానీ తిన్నట్టుగా ఉండదు కడుపు. అంతే ఇక దేవునికి దూరం అయితే దేమా లాంటి వాడు దైవజనుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు. దేమా వలె ఉండకుందురుగాక. చెప్పండి అందరూ, నేను దేమాలాగా ఉంటాను. గట్టిగా మైక్లో, నేను దేమాలాగా ఉండను. కారణం ఏంటి? పడిపోయేటువంటి వాళ్ళు, లోకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఎక్కువగా స్నేహితులు అవ్వాలంటే మనిషికి రెండు లక్ష్యాలు కావాలి. ఏంటి చెప్పన? ఒకటి దాన్ని ఏమంటారు, మద్యపానాసక్తులు. ఏ పానం? ఇలాగ డ్రింక్ చేసే వాళ్ళకి చాలామంది స్నేహితులు అవుతారు. ఇక రెండో చూస్తే లోకరీతిగా పూజలు చేసేవాళ్ళకి, ఆ బ్యాచే వేరిక, ఆ టైర్కి అందరూ వచ్చేస్తారు. రేపొద్దున మా ఇంటికాడ పూజ ఉందనుకోండి, ఏదో వాళ్ళు తగిందంతా తీసుకొచ్చేస్తారు అందరు. నేను చూస్తున్నా అక్కడ ఎవరికి వాళ్ళు, మా ఇంటికాడ ఉంది ఈరోజు అనగానే వీళ్ళు ఇంట్లో ఏదో ఒకటి చేసి వీళ్ళు ఐటెం పట్టుకెళ్తారు అక్కడికి. మనమైతే ప్రార్థనకి బైబిల్ తీసుకురావడమే కష్టం, ఏం చేస్తాం మరి? గట్టిగా ఈ ఫోన్ అంతే. ఒక మనిషి పతనం అవటానికి, దేవుని సన్నిధిలో నుండి లోకంలోకి వెళ్ళిపోవటానికి అన్ని జనుల సహవాసం. రెండోది రాజకీయం. రాజకీయ జెండా పట్టిన వాళ్ళు ఎక్కువ కాలం దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఇక అదంతే, అందరూ అట్లా ఉండరు అనుకోండి, 90 మంది అట్లా ఉంటారు, వాళ్ళు నిలబడలేరు. ఇంకా కొన్ని రకాలైన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా అంతే. మరి ఇతడు ఏం చేశాడో కానీ మొత్తానికి దశలోనికిలో అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం దశలోనికి పట్టణం అనేది వ్యాపార కేంద్రం. ఏ కేంద్రం? అక్కడికి వెళ్ళి బాగుపడాలనుకున్నాడు, దశలోనికి వెళ్ళిపోయాడు. ఇతను దేవుణ్ణి విడిచిపెట్టాడు, దైవజనుని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచాడు. విడిచిన వ్యక్తి, రెండో వ్యక్తి చూడండి 14వ వచనం. అలెక్సాండర్ అను కంచరవాడు నాకు చాలా కీడు చేసెను. ఏం చేశాడు? కీడు చేశాడు. ఒకడేమో ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అరే ఆగరా బాబు, ఆగరా బాబు,
ఎంత చెప్పినా సరే ఆ పెద్ద అయిన మాటలు వినలేదు, పోగులు మాటలే. ఇక రెండోవాడు ఏంటంట, అలెక్సాంద్రుని కంచరివాడు. కంచరి అనేది ఒక జాతి, ఆ వర్గం పేరు కంచరి. ఈ కంచరివాడు చాలా కీడు చేశాడు. అలాంటి గొప్ప దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కీడు చేశారు. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. రెండోవాడు, ఒకడేమో లోకాన్ని సహించి వెళ్ళిపోయాడు, రెండోవాడేమో కీడు చేసి జారిపోయాడు. ఇక మూడోవాడు చూడండి, అపొస్తలుల కార్యం 15:39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున. ఏం కలిగింది? తీవ్రమైన వాదం. తీవ్రమైన వాదము కలిగినందువల్ల వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. ఆమేన్. బర్నబా పౌలు ఒక సంఘములో ఉన్నటువంటి వాళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమన్నారు ఈ అపొస్తల కార్యముల గ్రంథంలోని చూడండి, 13:1. అంతియొకయలోను ఉన్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం. ప్రవక్తలను బోధకులను ఉండిరి, వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. ఆమేన్. పౌలును బర్నబాను నాకు ప్రత్యేక పరచండి. ఒక వ్యక్తి దేవుని సేవ చేయాలంటే, సేవకు వెళ్ళాలంటే కొన్నాళ్ళు సంఘములో ఎదగాలి, నలగాలి. అప్పుడు ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుని చెప్పడం కాదు. దైవజనులు ఇక్కడ చూడండి, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద, 3వచనంలో వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆమె ఏముంచి పంపారు? ప్రార్థన చేసి, చేతులుంచి అంటే అభిషేకించి పంపారు. ఈ రోజుల్లో చేసే వాళ్ళకి ఈ పద్ధతులు లేవు. పౌలు బర్నబాలు ఒక సంఘంలో ఉండి అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఎదిగి సేవ కొరకు, మిషనరీ ప్రయాణం కొరకు అనేక ప్రాంతాలు తిరిగారు. కొన్నాళ్ళు అయిన తర్వాత వీరి మధ్యలోకి మూడో మనిషి వచ్చాడు. అతనే జాన్ మార్క్. చెప్పండి, జాన్ మార్క్. ఈ జాన్ మార్క్ అనేటువంటి వాడు బర్నబాకి దగ్గర బంధువు, మేనళ్ళు లాంటి వాడు. అతను మనతో పాటు ఉండాలంటాడు ఈ బర్నబా. పౌలేమంటాడు, అతను ఏనాడు సహకరించాడు, మన యోగక్షేమాలు ఎప్పుడు చూశాడు, అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చాడా, ఇక్కడికి వెళ్ళినప్పుడు వచ్చాడా, ఇతనితో మనకెందుకు అంటాడు. స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ బంధుత్వాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరు గట్టిగా దేవుని సంధికి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, బంధుత్వం బంధుత్వమే, దేవుని సంగిని సహవాసం సహవాసమే. అమ్మాయి జనాల క్రితం ఆ మాట చెప్పాను, గెట్ టుగెదర్ లాగా అందరు ఫ్యామిలీ అంతా ఒకసాటికి రావాలని. అప్పుడు December 25 నాడు, 2-3 సంవత్సరాలు అవద్దులే, మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ భోజనానికి రమ్మన్నా. 25 మధ్యాహ్నం ప్రార్థన అయిపోద్ది కదా మనకి, రండి అన్నాను. మా అమ్మాయి ఫోన్ చేస్తా, బాబాయ్ మాకు కూడా చర్చిలో ఏముంది, ప్రార్థన ఉంది, క్రిస్మస్ ప్రార్థన ఉంది మాకు, నేను ఇప్పుడు రాలేను అంది. నేనేమనాలి? నేను ఎక్కువ నీ వాళ్ళు ఎక్కువ అనాలా? ఏనాడు ఇక్కడ రండి అని చెప్పి నేను చెప్పలా. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడో స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత సర్లేమ్మా, మీ ప్రార్థన అయిన తర్వాతే, గట్టిగా మీ ఆరాధన అయిన తర్వాతే రండి అన్నాను. ఆమేన్. అర్థమవుతుందో? బంధుత్వాలకి, సేవకి, పరిచర్యకి సంబంధం లేదు. వాళ్ళు మా వాళ్ళండి. నువ్వు పుట్టిన స్థలాన్ని దేమాలాగా వదిలిపెట్టవద్దు, కంచర్ వాళ్ళలాగా కీడు చేయొద్దు, బర్నబాలాగా పారిపోవద్దు.
ఆమెన్. బర్నబా విడిపోయాడు, వారిద్దరూ ఒకరిని విడిచి వేరైపోయారు. పౌలు సీలను ఏర్పాటు చేసుకుని వెంటనే సహోదరుల చేత ప్రభువుకు కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఆమెన్. బర్నబా వెళ్ళిపోయాడు, తోడ్పడేవాడు సహకారి. నాకు ఎలాగ అనుకోవాలా, పౌలు దైవానుగ్రహంతో ఉన్నవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు గనుక దేవుడు బర్నబా స్థానంలోకి ఎవరినిచ్చాడు చెప్పండి. శీల అంటే ఏంటి? పౌలు శీలలు, శీల అనబడిన ఒక వ్యక్తిని తోడుగా ఇచ్చాడు. బర్నబా వెళ్ళిపోయాడు, రా బాబు నువ్వు వస్తావా పరిచర్య కొరకు, నేను వస్తానండి అన్నాడు. బర్నబా ఉన్నప్పుడు జరగిన కార్యాల కంటే శీల ఎంటర్ అవ్వగానే అద్భుతాలు జరిగినాయి. ఒకరు ఉన్నారు, ఒకరు పోయారని మనం అనుకుంటాం. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటాం. కొందరు వెళ్ళిపోవటానికి కూడా కారణాలు అయితే తెలియదు. దేమా లాంటి వాళ్ళు కొందరు, కంచరి వాళ్ళ లాంటి వాళ్ళు కొందరు. ఒకరేమో విడిచి వెళ్ళిపోయాడు వ్యాపారం కోసం, దేనికోసం, ఇంకొకడే వెళ్తా వెళ్తా కీడి చేసి వెళ్ళాడు. మరి మూడో వాడు ఏం చేశాడు? గొడవ పెట్టుకుని వెళ్ళాడు చెప్పండి. ఒకరేమో లోకాన్ని సహించి పారిపోయాడు, ఇంకొకడు కీడు చేసి వెళ్ళాడు, మూడోవాడు గొడవపడి వెళ్ళాడు చెప్పరే. అంత గొప్ప నాయకుడితోనే, దైవజనుడైన పౌలుతోనే గొడవపడ్డారంటే ఇది అంటా చూసావా, గుండా చెరువు అన్నట్టుగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, దైవశక్తి కలిగిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన అపోస్తలుడో. బర్నబాని అపోస్తలుడు అనలేదు, పౌలును మాత్రమే అపోస్తలుడు అన్నారు. 14 పత్రికలు రాశారు, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఎదురు లేదు, అలాంటి నాయకుడిని దేవుడు వదిలిపెట్టలేదు. ఆమేన్. ప్రార్థన చేసే వారిలో ఉండాలి, పారిపోయే వారిలో కాదు, గొడవపడే వారిలో కాదు, కీడు చేసే వారిలో కాదు. సంఘానికి మనం కట్టబడాలి, పద్ధతులు కట్టబడాలి, చెప్పింది చేయాలి. అప్పుడు నీవు ప్రార్థన చేసే వారిలో ఉంటావు. ప్రార్థన చేసే వారికి వారు ఆయన తట్టు చూడగా చీకటి వచ్చిందా, వెలుగు కలిగింది. మన ప్రార్థనలో లోపాలు లేకుండా ఉండాలంటే సంఘ ప్రార్థన ఉండాలి, దైవజనుని ప్రార్థన కావాలి. మా నిమిత్తం ప్రార్థన చేయటం మానవద్దు. సమూయేలు ప్రార్థన ఇస్రాయేళ్ళు మరలా తలెత్తు తిరగడానికి ఉపయోగపడింది. చాలామంది రోజుకి 5-6 అన్నా సరే నాకు ఫోన్ చేస్తారు, నా పరిస్థితి ఇట్లా ఉంది అట్లా ఉందయ్యా, ప్రార్థన చేస్తాను. వెంటనే గంటలో నాకు రిప్లై ఇస్తున్నారు. మళ్ళా రిజల్టు ఈరోజు వచ్చిన ఫోన్లు కూడా అలాగే వచ్చినాయి, 3 ఫోన్లు వెంటనే రిజల్ట్ వచ్చినాయి. మీరు ప్రార్థన చేశారు, ఇదిగో జరిగింది, ఇదిగో జరిగింది, వచ్చే ముందు కూడా ఒక ఫోన్ వచ్చింది, మీరు చేశారు జరిగింది. నీకు ఆ నమ్మకం ఉండాలి. లక్షల మంది ప్రజలున్నా కర్ర ఎవరి చేతిలో ఉంది? గట్టిగా చెప్పండి, మోషే చేతిలో ఉంది. లక్షల మంది ప్రజలు అక్కడున్నా ప్రార్థనా శక్తి సమూయేలు దగ్గరికి దేవుడు ఇచ్చాడు. ఆమెన్. సమూయేలు దగ్గర ఇచ్చాడు. సమూయేలు ఎప్పుడైతే బలులు అర్పించాడో, ప్రార్థన చేశాడో, విజయం ఎమ్మటి విజయం కలిగింది. కాబట్టి మనం ప్రార్థన చేసే వారిలో ఉండాలి. తిట్టేవాళ్ళు తిడతానే ఉంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వారిలో ఉండొద్దు. టైం పాటించండి. ఎవరో రాలేదు, నువ్వు టైం లేట్గా రాకూడదు. టైం టు టైం పాటిస్తే దేవుడిని జీవితంలో చేసే కూడా అలాగే పాటిస్తాడు. ఆమెన్. నువ్వు అసలు కనపట్లేదు నాయన అని అడిగే మధ్యాహ్నం ఎవరు ఫోన్ చేస్తే, వస్తున్నాను కదా అయ్య గారు అన్నారు, ఎప్పుడు వస్తున్నావు అన్నారు. నేను 9 దాటిన తర్వాత వస్తాను ఆరాధనకు అన్నాడు, ఇక్కడ కాదు మురళీనగర్లో. 9 దాటిన తర్వాత వాక్యం అయిపోద్దా? సగం అయిపోద్ది అక్కడ. 9 దాటిన తర్వాత వస్తున్నాం. మరి ఎక్కడ కూర్చున్నా? కింద కూర్చున్నా. అక్కడ కూడా కింద ఉంది కదా, కింద కూర్చుని ఆమెను చెప్పగానే వెళ్ళిపోతున్నాను. టైం పాటించండి, పద్ధతి పాటించండి, అప్పుడు ప్రార్థన చేసే వారిలో ఉంటాం. లేదంటే మధ్యలో వస్తే ఏదో రకంగా ఉంటాం. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వగోరుతున్నాడు. 10 నెలల్లో సగం అయిపోయింది అప్పుడు దేవుని దయవల్ల. ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి. ఎన్ని ప్రార్థనలకు ఫలితాలు పొందాం మనం? నీ మనసు ప్రార్థన మీద దేవుని సన్నిధిలో ఉంటే తప్పకుండా దేవుడు విజయాన్ని కలగజేయబోతున్నాడు. ఆమేన్.
అట్టి కృపతో దేవదేవుడు నింపును గాక. ఈ ప్రార్థన అందరూ కళ్ళు మూయండి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, అందరూ కళ్ళు మూయండి. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. పిల్లలు కళ్ళు మూయండి, చప్పట్లు కొట్టకండి. సర్వోన్నతుడైన దేవుని సన్నిధి మనతో ఉంది. అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఉందా? ప్రార్థన చేయి వారిలో ఉండెను, వారిలో ఉండెను సమూయేలు. ఎవరిలో ఉన్నాం? పౌలు బర్నబాలాగా గొడవలు పడేవారిలో ఉంటావా? ప్రతి విషయంలో, ఇంట్లోనైనా, వీధిలోనైనా, సమాజంలోనైనా, మందిరంలోనైనా, ఎక్కడైనా తన నోరు కాచుకున్న వారు తన్ను కాపాడుకుంటారు. గొడవకి తొందరపాటికి అవకాశం ఇవ్వద్దు, గొడవలు పడే వారిలో ఉండవద్దు. యహలోకమును స్నేహించి దేమా లోకంలోకి వెళ్ళిపోయాడు. నన్ను విడిచి లోకము దాని ఆస్తులు గతించిపోతాయి. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచునని రాయబడింది. నేత్రాశ జీవపు డంబం లోకములో ఉన్న ఆస్తుల వైపు ఆకర్షించబడక, ప్రభువా నేను దేమావళి లోకంలోకి వెళ్ళిపోయే వారిలో నేను ఉండనయ్యా. ఒక తీర్మానం తీసుకుందాం ఈ రాత్రి. గొడవలు పడిన బర్నబాలాగా నేను ఉండనయ్యా, కీడు చేసినటువంటి కంచరవాళ్ళలాగా నేను ఉండనయ్యా, నేను ఉండకూడదయ్యా. ఎల్లవేళ నీ కొరకు నమ్మకమైన యూదుడిగా, యూదురాలిగా నీ సన్నిధిలో నాయన నీ బలిపీఠం ఎద్దున్న పిచ్చుక వలె నేను ఉంటానయ్యా. నన్ను బలపరచమని దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం.